హాయ్ యర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటీషియన్ అండ్ మాజీ హోంమంత్రి మైసూర్ రెడ్డి గారు ఉన్నారు వారితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ పిన్నెల్లి మనం చూస్తున్నాం గత కొన్ని రోజుల నుంచి ఆయన పేరైతే వినబడుతుంది ఎందుకంటే ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో ఆయన ఇరుక్కున్నారు కొన్ని రోజుల నుంచి కూడా ఆయన పారిపోయారు కనిపించడం లేదు పోలీసులు అరెస్ట్ చేశారు ఇవన్నీ వార్తలు వింటున్నాం అసలు ఏంటి సార్ ఈవీఎం ధ్వంసం కేసులో మరి ఇప్పుడు ఆయన పరిస్థితి ఏమంటారు సార్ ఇప్పుడు పల్నాడు ఏరియా అంటే దాదాపు రాయలసీమ ప్రాంతంలో ఉన్న సంస్కృతి అక్కడ కూడా ఉంటుంది ఇవి వాళ్ళకు అనుకూలమైన గ్రామాల్లో మామూలుగా వన్ సైడెడ్ పోలింగ్ జరుగుతుంటుంది అంటే ఈ రెండు పశాలకు ఏజ్ ఏజెంట్లు ఉండాలి కదా ఎక్కడైనా కానీ అనుకూలమైన గ్రామాలున్న చోట రెండో ప్రత్యానికి ఏజెంట్లు ఉండరు ఏజెంట్ లేని చోట ఎన్ని ఎన్నిక జరుగుతున్నప్పుడు ఆ ఆ పార్టీకి అనుకూలంగా ఓటు జరుగుతాయి ఏది జనం వచ్చి వేసినా ఆ పార్టీకే వేస్తారు ఎందుకంటే అందరూ జనం అనుకుంటేనే అక్కడ ఒక పశ్యంగా జరుగుతాయి మెజారిటీ ప్రజల అభిప్రాయం అదే ఉంటుంది ఏదో ముసలి వాళ్ళయో అవి ఇవి కూడా వేసుకుంటుంటారు ఒగుతూరి సహజంగా ఈ జరుగుతుంటాయి అక్కడక్కడక్కడ ఏకపక్షంగా ఎక్కడైతే ఎన్నిక జరుగుతుంది ఏ గ్రామాల్లో అయితే అటువంటిది జరుగుతుంటాయి జరిగినప్పుడు ఆ గ్రా ప్రతిపక్ష పార్టీ నాయకులు కూడా ఆ గ్రామానికి వెళ్ళరు ఎందుకంటే వాళ్ళంతా అనుకూలమైన ఆ గ్రామంలో రాదని ఆ ప్రాంతం అప్పట్లో పోరు సహజంగా ఎందుకు లేనని అది మరి అక్కడ ఆ ప్రాంతంలో ఈ బూతుల్లో సాలిడ్గా జరిగిందనే అభిప్రాయంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు వైఎస్ఆర్సి తరఫున ఉన్నారు కదా అటు సైడ్ బ్రహ్మారెడ్డి గారు అనుకుంటాను ఆ బూత్లోకి వెళ్ళాను వెళ్ళినప్పుడు పోలీసులు ఎందుకు వారిని నిరోధించలేదని కొందరు ప్రశ్నించేది కానీ నిరోధించాలంటే అది పోలీసుల చేతుల్లో లేదు పోలింగ్ బూత్లోకి వెళ్ళేదానికి ఏ అభ్యర్థికైనా అని హక్కు హక్కు అది ఒక హక్కు ఎన్నికల కమిషన్ కల్ కల్పించింది ఎందుకంటే బూత్లో ఏ విధంగా పోలింగ్ జరుగుతుంది మంచిగా జరుగుతుందా ఏమైనా పొరపాట్లు జరుగుతున్నాయా పోలింగ్ సలలను పరిశీలించేదాని కోసము బూత్లేకి ఏ అభ్యర్థినైనా అనుమతిస్తారు అనుమతించినాక కొందరు అనేది పోలింగ్ ఆఫీసరు నిలుసుని నమస్కారం చేశారు పినల్లి రామకృష్ణారెడ్డి గారికి అని ఒక ఆరోపణ అంటే ప్రిసైడింగ్ ఆఫీసర్ అనేవాడు కూడా ఎన్నికల సిబ్బందికి సంబంధించిన వ్యక్తి అయినా కానీ మామూలు సమయంలో అయితే కనుక ప్రభుత్వ ఉద్యోగి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి అయినప్పుడు ఆయన గత ఐదు సంవత్సరాలుగా శాసనసభ్యులుగా ఉన్నారు కాబట్టి ఎవరైనా సహజంగా శాసనసభ్యుడి వచ్చినప్పుడు నమస్కరించుతారు ఎంత ఎన్నిక నియ నియమాలున్నా నిబంధనలున్నా అయాచితంగా జరిగే సంఘటనలే వాటిని గురించి అనుకోవాల్సిన అవసరం లేదు కానీ ఆయన పోలింగ్ బూత్లోకి వెళ్ళిన తర్వాత పోలింగ్ సెలవు చూసి ఉన్న తర్వాత ఆయనకు ఒకవేళ ఆ బూత్లో రిగ్గింగ్ జరుగుతుందంటే ఆయన అక్కడ కూర్చోవచ్చు కదా కూర్చునే దానికి హక్కు ఉంది అప్పుడు సాలిడ్గా రిగ్గింగ్ జరిగేదానికి లేదు ఓటర్లు రావాల్సిందే ఓట్లు వేయాల్సిందే ఒక నిబద్ధత పాటించాలి ఎందుకంటే ఆయన ప్రజాప్రతినిధి రెండు లక్షల రెండు లక్షల పైచీలకు ప్రజలకు ప్రతినిధి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి పరిపాలన సాగించే అసెంబ్లీ శాసనసభకు ఒక ప్రతినిధి మామూలుగా ఏమంటే ఇప్పుడు పద్ధతులు మారినాయి ఏదో ముఖ్యమంత్రి చెప్పడము ముఖ్యమంత్రి ఆదేశాలనే ప్రతి ఆఫీసరు పాలించడం జరుగుతుంది కానీ పాటించడం జరుగుతుంది కానీ అయితే రాష్ట్రాన్ని పరిపాలించేది శాసనసభ కానీ నీరు గర్చిన రోజులు ఎక్కువ జరపటం లేదు అది వేరే సమస్య రాజ్యాంగం ప్రకారం అయితే రాష్ట్రాన్ని పాలించేది శాసనసభ అటువంటి శాసనసభకు ప్రతినిధి అయిన వ్యక్తి ఒక నిబద్ధతను వ్యవహరించాల్సింది పోయి ఎన్నికలు సజావుగా జరిగేదానికి ఎన్నికల అధికారులకు సహకరించాల్సినటువంటి వ్యక్తి పోయి ఈవీఎంను పాల్గొట్టడం తప్పే పా ఈవీఎంను పాల్గొట్టిన తర్వాత ఎందుకంటే ఇటువంటి చోట్ల రిగ్గింగ్ జరుగుతుందనే వెబ్కాస్టింగ్ పెట్టారు పెట్టినప్పుడు నీకు అనుమానం ఉంది అనుకో అప్పుడు కలెక్టర్ కంప్లైంట్ చేసి ఈ వెబ్ పరిశీలించండి ఇక్కడ రిగింగ్ జరిగింది సాలిడ్గా వేసుకున్నారు ఓటర్లు లోపలికి వెళ్ళనీ లేదు అని కంప్లైంట్ ఇస్తే రీపోలింగ్ జరుపుతారు కదా ఎన్నికల సిబ్బంది అటువంటిది పోయి ఆయన పగలగొట్టడం అంటే తప్పు తప్పే అదే తప్పు కింద సిచ్ అయితే నేరం అయితే కట్టాల్సిందే కదా ఎఫ్ఐఆర్ కట్టాల్సిందే నేరస్తునుగా చేర్చాల్సిందే కాకపోతే రాష్ట్రంలో అధికారం ఉన్నది వైఎస్ఎస్ వైఎస్ఆర్సిపి కాబట్టి ఆయన వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే కాబట్టి పోలీస్ యంత్రాంగం కూడా కొంచెం న్యాయంగా వ్యవహరించకుండా గుర్తు తెలియని వ్యక్తి ప పాలుగొట్టిపోయినారు అని అన్నారు అక్కడ ప్రిసైడింగ్ అధికారి ఉన్నాడు వచ్చినప్పుడు నమస్కారం చేసినాడు పాల్గొట్టేటప్పుడు చూసినారు వాళ్ళందరినీ విచారించే ఆయన మీద కేసు కట్టింటే ఇది సమస్యే కాదు మామూలు సమస్య కిందనే ట్రీట్ చేయాలి ఇప్పుడు ఏమైందంటే పోలింగ్ అధికారి నమస్కారం చేయడం పోలీసు లోపలికి అనుమతించడం అంటే అనుమతించడానికి హక్కు ఉంది తర్వాత ఈవీఎం పాల్గొట్టిన తర్వాత ఆ కేసులో ఆయన ముద్దాయిగా చేర్చి ఉండాలి చేర్చకపోవడం అది ఒక సమస్యగా అయింది కాకపోతే నువ్వు అడిగిన ప్రశ్నలో ఒకటి ఉంది అనుకోండి లోకేష్ గారికి ఎట్టొచ్చింది వచ్చింది అని ఇది టెక్నాలజీ ఎవరో ఆపరేటర్లు ఆపరేట్ చేస్తుంటారు ఇక్కడ కెమెరా వండినా కానీ కంట్రోలింగ్ యూనిట్ ఎక్కడో ఉంటుంది ఎక్కడో వండినప్పుడు ఆ కంట్రోలింగ్ యూనిట్ మానిటర్ చేసేది టెక్నికల్ సిబ్బంది టెక్నికల్ సిబ్బందికి కూడా వాళ్ళకు కూడా రాజకీయ పగట వాళ్ళకు కూడా ఉంటుంది కదా ఏదో ఒక వైపు మొగ్గు తెలుగుదేశమో వైఎస్ఆర్సీపీనో కాంగ్రెస్ అనో ఏదో వాళ్ళకు ఉంటుంది లేకుండా ఉంటుంది టెక్నీషియన్ అన్నాక నిబద్ధతతో నిక్కచ్చిగా నేను టెక్నీషియనే అని ఉండదు ఒకవేళ తెలుగుదేశం పచ్చిపాత అయినప్పుడు ఈ ఉప్పు అందించి ఉండొచ్చు ఏముంది కట్ చేసి పెన్ డ్రైవ్లో పెట్టి ఇచ్చేస్తే పోతుంది కదా ఎవరికైనా వేయచ్చు లోకేసుకైనా వేయచ్చు ఎవరికైనా వేయవచ్చు ఇచ్చినప్పుడు వాళ్ళ దృష్టికి వచ్చినప్పుడు వాళ్ళు ఇది ప్రజల దృష్టికి తీసిపోయినారు తీసిపోయినప్పుడు మేలుకొని పిన్నెలిని ముద్దాయిగా చేర్చినారు దాన్ని తప్పులు పట్టడం ఎందుకు తప్పు చేసిన వ్యక్తిని తప్పులు పట్టాలి కానీ తప్పును చేసిన వ్యక్తిని ఎక్స్పోజ్ చేసినప్పుడు తప్పులు పట్టాల్సిన అవసరం ఏముంది అదే ఒక వింత చర్య వింత నాటకం తప్పనిచ్చి అంతకు మించి దాంట్లో చూడాల్సిన అవసరం ఏం లేదు కాకపోతే ఇప్పుడు పరారైనారు ఈ దినం కాకపోతే రేపు అరెస్ట్ చేస్తారు ఎక్కడో చోటు పోయి ఉంటారు అయినా వచ్చింటారు లేకుంటే ఇతర రాష్ట్రాల కన్నా పోయింటారు ఏదో ఒక చోటు ఉంటారు ఇప్పుడు మూవటానికి చాలా అనుకూలతలు ఉన్నాయి కదా ఎక్కడికైనా పోవచ్చు పోయి కొన్ని రోజులు ఉంటారు ఎప్పుడో అవుతుందేమో పోలీసులకు లొంగిపోవాల్సిందే లేకపోతే అరెస్ట్ కావాల్సిందే అరెస్ట్ అవుతారు కేసు కేసు ప్రకారం ట్రైల్ జరుగుతుంది సరే ఈ ఘటనలో మెయిన్గా అంటే వైసీపీ వాళ్ళైన టీడీపీ వాళ్ళు ఈసీనే ఆరోపణలు చేస్తున్నారు ఈసీ పైనది ఈసీ వైఫల్యమే జరిగిన ఇన్ని రోజులకి ఎందుకు రియాక్ట్ అయింది ఈసీ అని వైసీపీ వాళ్ళు జరిగినప్పుడు మీరు ఏం చేశారంటే టీడీపీ వాళ్ళు మొత్తం కూడా ఈసీ బాధ్యత వహించాలంటున్నారు మరి ఈసీ ఎంతవరకు బాధ్యత కరెక్టే కదా ఇప్పుడు ఈసీ అంటే ఈసీ ఎక్కడో ఉంటారులేండి అక్కడ ఉండేది కలెక్టరు ఎన్నికల అధికారి ఈసీ తరఫున ఎన్నికల అధికారిగా కలెక్టర్ ఉన్నాడు కలెక్టర్ చర్యలు తీసుకోవాలా చేసిండేది వైసీపీ ఎమ్మెల్యే అప్పుడు ప్రిసైడింగ్ ఆఫీసరు ఇట్ట జరిగిందని కలెక్టర్ గారు ఎన్నికల అధికారి దృష్టికి కానీ వాళ్ళ పైసా అధికారులు ఉంటారు పరిశీలకులుగా చాలామంది ఉంటారు వాళ్ళ దృష్టికి తీసుకోవడమో చేయాలా ఈయన వైసీపీ ఎమ్మెల్యే కాబట్టి ఆయన నమస్కారం చేసిన వ్యక్తి అది వాళ్ళ దృష్టికి ఎట్ట తీసిపోతారు తీసుకోవడం అది ఎన్నికల యంత్రాంగం యొక్క కిందకే వస్తుంది జరిగింది ప్రిసై పోలింగ్ ఆఫీసర్ అయినా కానీ తప్పిదం పోలింగ్ అయినా కానీ మొత్తం జిల్లా యంత్రాంగానికి వస్తుంది ఎవరైనా తప్పులు పడతారు కదా అది వైఫల్యమే కదా సార్ పిన్నేళ్ళు అయితే పరారలో ఉన్నారు ఇంకా పోలీసులు అయితే అరెస్ట్ చేయలేదు అని చెప్పేసి మనం చూసాము అలాగే ఆయన ఆయన తరపు న్యాయవాదులు ముందస్తు బెయిల్కు వెళ్ళారు హైకోర్టు అని చెప్పేసి న్యూస్ వచ్చింది సో అది కోర్టుల వ్యవహారం కోర్టుల్లో జరిగే ప్రక్రియ గురించి నేను కూడా మాట్లాడడం బాగుండదు ముందస్తు బెయిల్ అంటారా అది ప్రతి ఒక్క ఖైదీకి కూడా ఇచ్చినారు కదా అది హక్కు కదా న్యాయశాస్త్రం ప్రకారము ఏ వ్యక్తి అయినా కానీ పోలీస్ యంత్రాంగం అభియోగం మోపి తర్వాత ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత ఆయన పోయే హక్కు ఉంది దానికి కాదనే దానికి లేదు ఎవరైనా పోవచ్చు యాంటిసిపెటరీ బెయిల్ తీసుకోవచ్చు మళ్ళీ విచారం జరుగుతుంది విచారం జరిగిన తర్వాత ఈసీ తరఫున న్యాయవాదులు పాల్గొంటారు పిన్నెల్లి తరఫున న్యాయవాదులు ఉంటారు కావాలంటే బ్రహ్మారెడ్డి తరఫున కూడా ఎవరో ఒకరు ఇంప్లీడ్ అవ్వచ్చు బ్రహ్మారెడ్డి అనే కాకుండా సామాన్య ప్రజల తరఫున ఇంప్లీడ్ అవ్వచ్చు పిడై వాదనలు జరుగుతాయి దరినాక అది న్యాయస్థానం యొక్క అభిప్రాయాన్ని బట్టి